నేను ఇక్కడ మీకు ఈ రోజు ఒక కొత్త టైప్ ఆఫ్ పాస్తా నేర్పించబోతున్నాను దాని పేరు రెడ్ సాస్ పాస్తా కొంచెం ఇండియన్ స్టైల్ పాస్తా లాగే ఉంటుంది కాకపోతే అంత స్పెషాలిటీ దాని తోండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది చూడండి ట్రై చేయండి ఆనందించండి సో ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏదో చెక్ చేసుకుందాం ఒక 5 టమాటాలు ఎర్రగుండవి తీసుకోండి కలర్ మంచిగా వస్తది తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తా తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఒక చిన్న కప్పు వెల్లుల్లి బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను పచ్చి ఎండుమిర్చి గింజలు తీసేసింది తర్వాత కాస్త చక్కెర కాస్త ఉప్పు ఇలా వెలిగించుకొని కాస్త హై పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్ లో తీసుకుందాం నీళ్ళు వేసుకుందాం నీళ్ళు కాస్త ఈ టమాటాలు మునిగేంత వరకు వేసుకోండి అంటే ఫస్ట్ టమాటాలు వేయట్లేదు ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏదైతే ఉందో మనము పక్కన పెట్టుకున్నది గింజలు లేకుండా పెట్టుకోండి గింజలు ఉంటే ఎక్కువ కారం వస్తుంది మనకు కారం కాదు ఓన్లీ కలర్ కావాలి దాన్ని ఇందులో ఇలా వేసేయండి వేసి ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు అంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అలా ఉడకబెట్టండి ఆ లోపల మనం టమాటా కట్ చేసుకుందాం టమాటా ఎలా కట్ చేసుకోవాలి టమాటా కట్ చేసుకునే విధానంలోనే దీంట్లో ఉండే స్పెషాలిటీ ఉందండి ఫస్ట్ దీని తలని ఇలా కాస్త కట్ చేసేద్దాం దీన్ని పక్కన దోసేద్దాం తర్వాత ఇలా ఒకట్ ఇలా ఒకట్ వేసుకుందాం ఇలా ఐదిటిని కట్ చేసి పెట్టుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎండుమిర్చి పరిస్థితి ఏమైందో చూద్దాం ఇంకా కాస్త సాఫ్ట్ అవ్వాలి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం కాస్త మంట పెంచుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి మనం మెయిన్ వేసే రీజన్ ఓన్లీ కలర్ అండి దీంతో నుంచి కారం వస్తుందని కాదు అలా కారానికి అసలు మనం దీన్ని లింక్ చేయట్లేదు ఓన్లీ కలర్ కోసం మనం రెడ్ సాస్ పాస్తా అంటున్నాం కాబట్టి దానికి ఆ రెడ్ రెడిష్ కలర్ ఇవ్వడానికి మనకు మంచి రెడ్ కలర్ టమాటాస్ తీసుకోవడము అలాగే మంచి ఎర్రని ఎండుమిరపకాయలు గింజలు తీసేసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ గింజలు తీయకుండా వేస్తే మాత్రం కారం వచ్చేస్తుంది తినడం చాలా కష్టమవుతుంది అదొక్కటి గమనించుకోండి బాగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ టమాటాలు ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు మనము ఈ టమాటాని ఇందులో వేసుకున్నాం కదండి దీన్ని కాసేపు ఒక 30 సెకండ్స్ దాకా 30-40 సెకండ్స్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం మూత పెట్టుకున్న ఎందుకంటే ఆ తోలు వచ్చేయాలి అది మన మెయిన్ రీజన్ తోలు మాత్రం వచ్చేసేంత చేయాలి ఇప్పుడు మన 30 సెకండ్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి చల్లనీళ్ళలో వేసుకుందాం చల్లనీళ్ళలో ఎందుకు వేయాలి అంటే వన్స్ మనం చల్లనీళ్ళలో వేసామంటే ఆ టమాటోస్కి ఒక షాక్ లాగా తగులుతుంది ఆ షాక్ వల్ల మనకి స్కిన్ ఇంకా నీట్ గా వచ్చేస్తుంది ఇదిగో నేను ఇక్కడ చల్ల నీళ్ళు పెట్టుకున్నాను ఇందులో మార్చేస్తున్నా పచ్చిమిర్చి అన్ని మార్చేసుకోండి మీరు చూడొచ్చు ఆల్రెడీ కొంచెం కలర్ వస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ లో ఈ చల్ల నీళ్ళలోకి మార్చుకోవడం ఇవే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవి కరెక్ట్ గా చేసుకునేలాగా చూడండి ఇప్పుడు ఈ చల్ల నీళ్ళలో వేసిన తర్వాత ఇదిగోండి ఈ టమాటా ఇలా మొత్తం ఈ తోలంతా ఇలా వచ్చేస్తుంది ఈ తోలుని ఒక కప్పులో వేసుకుందాం ఈ తోలు తీసి ఇందులో వేసేసుకుని ఇలా తోలు మొత్తం తీసేసి ఈ కప్పులో మార్చుకుందాం ఇలా అన్నిటికీ తీసేయండి చూడండి కాస్త ఎండాల్సిందే ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీలోకి వేసి జ్యూస్ లాగా చేసుకుందాం గుర్తుపెట్టుకొని డ్రైగా చేయకూడదు కాస్త వాటర్ యాడ్ చేసుకొని చేయాలి ఇలా ఒక చిన్న జార్ తీసుకొని వీటిని వేసుకుందాం
కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకొకసారి చేసుకుందాం, ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా ఆ రెడ్డిష్ టమాటాస్ వల్ల, పచ్చిమిర్చి వల్ల చాలా మంచి రెడ్ కలర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం టమాటాను ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇలా ప్యూరీ లాగా, టమాటా ప్యూరీ లాగా వస్తుంది. చూసారా ఆ టమాటా మరియు ఎండుమిర్చి వల్ల ఎంత మంచి రెడ్ కలర్ మనకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని పాస్తాలోకి మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుందాం, దీన్ని ఆన్ చేసుకుని ఇది వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కిపోయిందండి, దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. ఈసారి మనం కాస్త బ్రౌనిష్ కలర్లోకి, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. దీంతో పాటు మనం పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి ఇప్పుడే మారుతున్నాయి. కాస్త మారిన తర్వాత మనం ఆ టమాటా ఏదైతే ప్యూరీ ఉందో దాన్ని దీనిలోకి మార్చుకోవాలి. ఈ లాస్ట్ టైం చేసుకున్న వైట్ సాస్ పాస్తా కంటే ఈ రెడ్ సాస్ పాస్తా చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే టమాటా వల్ల మీకు మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్, ఈ ఆనియన్స్ వల్ల, గార్లిక్ వల్ల మీకు మంచి కోల్డ్ ఉన్నా తగ్గుతుంది. ఇందులో ఉండే ఆ ఘాటు కూడా కాస్త మనకు ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్న కోల్డ్ దాన్ని కూడా తీసేస్తుంది. ఇప్పుడు దీన్ని కాస్త సిమ్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఈ టమాటా ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంతో వేసిన ఉల్లిపాయలు ఉడికిపోయాయి, మరియు ఆ వెల్లుల్లి ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు ఏదైతే తీసుకున్నామో అవి కూడా కొంచెం కుక్ అయ్యేంత వరకు, అంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అదంతా పోయేంత వరకు దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ సాస్ ఏదైతే ఉందో కొంచెం గట్టిగా అయిపోయింది, టమాటా ప్యూరీ అండ్ ఆనియన్స్ మిక్స్. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ బ్లాక్ పెప్పర్ కాస్త వేసుకుందాం అండ్ మిక్స్డ్ హర్బ్స్ టేస్ట్ కోసం. మనం రెడ్ చిల్లీస్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేసాం కాబట్టి. ఇప్పుడు యాజ్ యూజువల్ ఉప్పు వేయాలి కాబట్టి ఉప్పు కాస్త యాడ్ చేసుకుందాం. సాస్ అనేది కాస్త స్వీట్గా ఉండాలి, అది రెడ్ సాస్ కాబట్టి కాస్త స్వీట్నెస్ ఎక్కువ ఉండాలి. సో మనము కాస్త ఊరికి చాలా తక్కువ షుగర్ అలా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మీరు చూడొచ్చు సాస్ యొక్క కలర్ చాలా నీట్గా అండ్ ఆ రెడిష్ ఫ్లేవర్తో మీకు వస్తుంది, అండ్ ఆ టెక్స్చర్, ఆ థిక్నెస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కాబట్టి మనం పెట్టుకున్న ఆ పాస్తా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు చూస్తే మన ఇండియన్ స్టైల్ ఒకటి కనిపిస్తుంది ఇందులో. మన ఇండియన్ స్టైల్ చాలా దగ్గరగా ఉంటుంది, మన ఇండియన్ హోమ్స్ లో బాగా ఎక్కువ చేసుకునే పాస్తా లాగే ఉంటుంది ఇది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత
ఒక సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకుందాం. మన ఫినిషింగ్ టచ్ వచ్చేసింది చూసారా, రెడ్ సాస్ కి మంచి వైట్ ఆ కలర్ కాంట్రాస్ట్ తో అలా చూసే వాళ్ళు తినాలనిపించేలాగా. చాలా మంచి స్మెల్ వస్తుంది, మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ గా ఫిక్స్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఫినిషింగ్ టచ్, కాస్త మన ఫ్లేవరింగ్ హీరో ఈ ఆరిగానోని అలా ఫినిషింగ్ కి యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి మన రెడ్ సాస్ పాస్తా, మరో ఇటాలిక్ ఫేమస్ ఫుడ్. ఇది మీకు నచ్చినట్టయితే, మీరు ట్రై చేయాలనుకుంటే మా ఛానల్ చూడండి, ఇలాగే ఫాలో అవ్వండి, టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చేయాలనుకుంటే, వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి.